హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు చూసుకుంటే కనుక మనకి ప్రజెంట్ అయితే నేను అయితే విజయవాడ వెళ్తున్నాను. అది ఏంటంటే SR125 ఏదో కివేకి ఆ బండి మీకు చూపించాలి. 125 సీసీలో డిఫరెంట్గా ఉంటే బట్ అదే అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. బాలాచేరి సెంటర్లో అయితే ఉన్నాను, కాకినాడలోని. సో వెళ్తున్న దారిలో మాట్లాడుకుందాం అసలు ఏంటి విశేషాలు ఏంటో అనేది. ప్రజెంట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. సో మనం అయితే కాకినాడ రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. సో వచ్చేటికి 6 AM అయితే అవుతుంది. సో మనం విజయవాడ ఇంచుమించుగా 10:30 అవుతుంది మార్నింగ్. సో అక్కడి నుంచి మనం షోరూమ్కి అయితే వెళ్ళాలి. సో SR125 ఏదైతే ఉందో మెయిన్ దీనికోసం అయితే నేను అయితే వెళ్తున్నాను. కివే షోరూమ్ అనేది మనకి అవైలబుల్గా విజయవాడలో ఒకటే ఉంది, అది కూడా మనకి SR125 కూడా అక్కడే ఉంది. సో వాయిస్ అయితే రికార్డ్ అయితే చేశాను బట్ అవ్వలేదు నాకు, రికార్డ్ చేసినప్పుడు వాయిస్ అనేది రావలేదు. సో అందుకనే మళ్ళీ నేను డబ్బింగ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వెళ్దాం, వెళ్తున్న దారిలో మనం మాట్లాడుకుందాం రైల్వే స్టేషన్లో మొత్తం. సో ఇది కాకినాడ రైల్వే స్టేషన్ మీకు ప్రూఫ్ చూపించడానికి ఈ వీడియో అనేది తీయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే సామర్లకోట దగ్గరలో అయితే ట్రైన్ అయితే రీచ్ అయింది. సో మార్నింగ్ టైమ్ రైల్వే జర్నీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు సన్ రైజ్ చూసాము కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మంచు కూడా మార్నింగ్ అసలు శీతాకాలం ఇంకా ఎంటర్ అవ్వలేదు బట్ మంచు మట్టికి బీభత్సంగా అయితే కొంచెం కనిపిస్తుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా చలి అయితే వేసింది. అండ్ శీతాకాలం ఇంకా టైం ఉన్నప్పుడే ఇప్పుడు ఎలా ఉందంటే మంచు ఇంకా రాను రాను రోజులు ఎలా ఉంటుందో మనం ముందుగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో కాకినాడ నుంచి ఎప్పుడన్నా విజయవాడ కానీ తిరుపతి కానీ జర్నీ చేసేటప్పుడు ఈ గోదావరి బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. ఇదైతే చాలా ఇష్టం ఎందుకో తెలియదు. ఇక్కడ చూడడానికి వ్యూ పాయింట్ కానీ అండ్ కింద కానీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ అటు సైడ్ చూసుకుంటే కనుక మనకి 3 బ్రిడ్జెస్ ఉంటాయి. ఒకటేమో బ్రిటిష్ వాళ్ళ బ్రిడ్జి ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మెయిన్లీ ఇది వస్తే మటుకి చాలామంది ఇష్టపడుతుంటారు ఈ గోదావరి బ్రిడ్జి మంచి ట్రైన్ వెళ్ళినప్పుడు చూడడానికి ఎక్కువ మంది అయితే ఇష్టపడుతుంటారు. సో నాకు కూడా ఆ బ్రిడ్జి చాలా ఇష్టం. విజయవాడ అయితే వచ్చేసాం మనం. సో ఇప్పుడు షోరూమ్ ఎక్కడుందో ఏటో మొత్తం అనేది తెలుసుకుందాం. తెలుసుకొని మనం ఆ షోరూమ్కి వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలుసుకొని దాన్ని బట్టి మనం వీడియో అయితే తీసుకుందాం, మొదటి వెళ్తాం. సో ముందుగా చూసుకుంటే కనుక మనకి వాయిస్ అనేది రికార్డ్ అయితే అవ్వలేదు. సో అందుకే నేనైతే డబ్బింగ్ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ విజయవాడ బయటకు అయితే వచ్చాను, ర్యాపిడో బుక్ చేయడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి చాలా దూరం అంట, ఇంచుమించుగా 20 మినిట్స్ పడుతున్నారు. సో ర్యాపిడో వచ్చిన తర్వాత అక్కడికి అయితే మనం అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఏదైతేనో మనం కివే షోరూమ్కి అయితే వచ్చేసాం, బెనిలే షోరూమ్కి. సో వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు మన వెహికల్ తీసుకోవడానికి అయితే. SR125 అయితే చూడడానికి అయితే నాకు ఎక్సలైట్ కనిపించింది. వెహికల్ ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో పదండి ఒకసారి లోపలికి వెళ్ళి అసలు షోరూమ్లో ఏ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలుసుకుందాం. అంటే ఇది విజయవాడలోని మనకి అడ్రస్ కూడా మనకి అంత క్లారిటీ లేదు, అడిగే తెలుసుకుందాం రండి. అయిపోయింది మనకి కివే బైక్స్ అయితే తీసేసాం వీడియోస్. ఇప్పుడు కవాస్కి షోరూమ్కి వెళ్దాం. అక్కడైతే మనకి W175 ఉంటుంది. సో ఆ బైక్ కూడా వీలైతే వీడియో తీస్తాం. సో ప్రజెంట్ నావాల్టీతో ఉన్నాను. సో విజయవాడ ఎప్పుడు నేను వచ్చాను కానీ ఎప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చుకొని బట్ ఇప్పుడైతే కొంచెం తిరుగుతున్నాను అటు ఇటుని. సో ఇప్పుడైతే నావాల్టీ దగ్గర ఉన్నాను, నావాల్టీ దగ్గర నుంచి కవాస్కి షోరూమ్ దగ్గర అంట. సో బై వాక్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నోవాల్టర్. సో నా బ్యాక్ సైడ్ ఉంది నోవాల్టర్. సో అక్కడికి వెళ్ళి కవాస్కి
SR125 అది కూడా ఒక వీడియో తీసుకుని వీలైతే యాత్ర షోరూమ్కి వెళ్దాం. సో యాత్ర షోరూమ్లో థర్డ్ జనరేషన్ వస్తే కనుక అది కూడా ఒక వీడియో తీసుకుని అప్పుడైతే వెళ్దాం. ఇంకా ఎదరికి వెళ్ళాలంట అక్కడ అడిగాను. సో ఎదరుందంటున్నారు కవాస్కి షోరూమ్ వెళ్దాం, ఎదరికి వెళ్దాం. వెళ్ళి అక్కడ లక్కీగా W175 ఉంటే కనుక అది కూడా వీడియో తీసేసుకొని ఒకసారి వీలైతే టెస్ట్ రైడ్ చేసేసి అది ఒకసారి. సో అన్నీ ఓకే అనుకుంటే అది కూడా మీకు రివ్యూ అయితే అందిస్తాను. సో ప్రజెంట్ కాకినాడ నుంచి విజయవాడ ఫస్ట్ టైం వచ్చి నేను ఇలాగ వీడియోస్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పొద్దున ఏం తినలేదు కూడా ఈ ఆనందంలోనే. ఇలా ఇష్టం అబ్బా, ఇలా వీడియోస్ తీయడం అనేది చాలా ఇష్టం. ఈవెంట్లకు వెళ్ళాలి, రేసింగ్కి వెళ్ళాలని కోరిక. మరి కోరిక తీరుతా లేదో తెలియదు. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఒక వెహికల్ కోసం రావడం ఇలా బయటకు అనేది ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే కేటీఎం షోరూమ్ కూడా ఉంది చూస్తుంటే, హస్కవర్ణ కేటీఎం షోరూమ్ రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే రెండు కంబైన్ అనుకోండి. సో ఇదిగో కేటీఎం షోరూమ్, హస్కవర్ణ కేటీఎం బైక్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర. మనకు కావాల్సిన కవాస్కి మరి దొరకట్లేదు, అయితే అన్ని షోరూమ్ ఉన్నాయి. BMW కనిపించింది, హీరో షోరూమ్, అన్ని హీరోలు ఉన్నాయి షోరూమ్స్ అన్నీ. ఒకదాని తోటి ఇదేమో హీరో షోరూమ్. హీరో షోరూమ్, హీరో కంపెనీ బ్రాండర్. ఇప్పుడు విజయవాడ వాడినట్టుకొని అన్ని దగ్గరగానే అన్నీ ఉన్నాయి హీరో షోరూమ్స్. సుజుకి నెక్స్ట్ మంత్ సుజుకి వచ్చింది. కేటీఎమ్ హీరో సుజుకి పక్క పక్కనే ఉన్నాయి. వస్తున్నా ఉదాహరణ ఉంటుంది. ఆపోజిట్లో హాండా ఉంది, మారుతి సుజుకి హాండా ఉంది. సో విజయవాడలో షోరూమ్స్ అన్నీ ఒకదాని పక్క పక్కనే ఉంటాయన్నమాట. షోరూమ్ దొరకలేదు, ఇప్పుడు వచ్చి ఎదుగుతాం. ఫస్ట్ విజయవాడ రావడం. చాలా పెద్ద సిటీ ఉందండి, ఇంత పెద్ద సిటీ ఉంటుంది కూడా విజయవాడ ఎప్పుడు కూడా ఉంది. వచ్చాను కానీ ఎప్పుడు అమ్మవారిని అన్నం పెట్టేసుకోవడం వెళ్ళిపోవడం ఇదే మన పని. సో ఇవాళ అయితే మటుకి తిరుగుతున్నాను విజయవాడ మొత్తం. బాగుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవడ మాట నమ్మకూడదు అని అర్థమైంది. ఎందుకంటే అది ఎవడో చెప్పాడు కదని గుడ్డడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఒక కిలోమీటర్ నన్ను నడుచుంటాను, మళ్ళీ అది కాదు ఇక్కడ ఫ్రంట్గా అని చెప్పి ఫ్లైఓవర్ డౌన్ అని చెప్పాను. ఇందాక వచ్చిన రోడ్లోనే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇందాక మనం ఎన్ని దాటింది కదా హీరో షోరూమ్, అది ఇదేమో కేటీఎం షోరూమ్. మొత్తం ఎన్ని మంత్స్ మళ్ళీ దాటుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఎదరికి వెళ్ళాలంట, సరిపోతుంది వాకింగ్ చేసుకునేటప్పటికి. సో ఎదరికి వెళ్దాం కవాస్కి షోరూమ్కి, అక్కడ తీసుకోవడం ట్రై చేద్దాం. అక్కడ లంచ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ నోట దగ్గరికి వెళ్ళిపోలేము. వెళ్దాం నోట దగ్గరికి వెళ్ళి చేద్దాం. మొత్తానికి నాకైతే కవాస్కి షోరూమ్ అయితే దొరకలేదు, బట్ ఈయన అడ్రస్ అడిగితే కనుక ఈయన అయితే బైక్ మీద తీసుకెళ్తాడు. నాకైతే కొంచెం చాలా హెల్ప్ అనిపించింది. అదైతే బైక్ మీద తీసుకెళ్ళి కవాస్కి షోరూమ్ అదే వెళ్తున్నాను, తీసుకెళ్తాను అనేది చెక్కించుకోవడం అయితే జరిగింది. సో దీనివల్ల మనకు కొంచెం జర్నీ అనేది సేవ్ అయింది. వెహికల్ డిస్ప్లే లేదు, సో అందుకని చెప్పేసి లేదని చెప్పారు. సో బ్యాడ్ లక్, అక్కడ నింజా బైక్ ఉంది, అది వాకౌట్ రివ్యూ చేశాను, టెస్ట్ రైడ్ గట్టా ఏం చేయలేదు. సో వాకౌట్ చేద్దాం కదా అని చేశాను. సో నెక్స్ట్ యాత్ర షోరూమ్కి వెళ్దాం, యాత్ర షోరూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. యాత్ర షోరూమ్ దగ్గరలో ఉంటే కనుక మనం వీడియో తీద్దాం, చూస్తాం మ్యాప్లో యాత్ర షోరూమ్ ఎక్కడ ఉందో. ఇది అయిపోతే కనుక ఇంక మనం దుకాణం సర్దేయచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి యాత్ర షోరూమ్ కూడా పట్టుకున్నాం. ఇది బెంచ్ సర్కిల్లో అయితే ఉంది. సో అక్కడికి మళ్ళీ ఆటోలు రావాల్సి వచ్చింది, అది దగ్గరలో ఉందేమో నడుకు ప్రయత్నించాం కానీ ఇంటికి తేవలవుతుంది. ఒక్కసారి వస్తే బెంచ్ సర్కిల్ అని చూపించింది. సో అందుకని చెప్పి బెంచ్ సైకిల్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు బెంచ్ సైకిల్ నుంచి యాత్ర షోరూమ్ అయితే నేను ఆటోలో వస్తుంటే నాకు కనిపించింది. ఇప్పుడు బాబు బండి పక్క అప్పుడు పక్కన జాగ్రత్త అడిగి చార్జ్ ఇచ్చేసి అక్కడి నుంచి బెంచ్ యాత్ర షోరూమ్కి అయితే నడుస్తున్నాను. సో అది కూడా మనం వీడియో తీసేసుకొని మనం ఇంకా బయలుదేరిపోదాం. బెంచ్ సర్కిల్ దగ్గర యాత్ర షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే ఫీచర్స్ వచ్చింది. ఫీచర్స్ కానీ ఇక డిస్ప్లేలో మనం వాడే విధానం ఎక్కువగా చూసేది ఏంటంటే, ఇక్కడ మనకు మోటార్ ఆఫ్ అని ఉంది. మోటార్ ఆఫ్ అని ఉందంటే మనం స్టాండ్ వేసి ఉంటే కనుక మోటార్ ఆఫ్ అని వస్తుంది, స్టాండ్ వేసి ఉండి ఆన్ చేసిన కనుక మోటార్ అనేది ఆన్ అవ్వదు. అలాగే సో
ఎత్తర షోరూమ్ కూడా అయిపోయింది. దీని వీడియో కూడా పూర్తి అయిపోయింది, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చరికి 4:35 అవుతుంది. సో ఇప్పుడు మనం అయితే ఇంక వెళ్ళిపోదాం, ఇంకా ఏమైనా తినేసి చలో కాకినాడ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకొని ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ప్రతిదీ కూడా నేను టెస్టెడ్ అయితే చేయడమే జరిగింది. మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ విజయవాడ ఏతర్ షోరూంలో అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే. అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్ కుమార్ గారు అండ్ అందరూ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒక వెహికల్ అన్నా రెండు వెహికల్స్ అన్నా అవుతాయి లేవా అనుకున్నాను. వెహికల్స్ అన్నీ కూడా నాకు బాగా వీడియోస్ అన్ని చాలా బాగా వచ్చాయి. అండ్ ఒకటే డిసప్పాయింట్, కవాస్కి 175 ఒకటి తీయలేదు, అది ఒకటే డిసప్పాయింట్. సో మిగతాది అంతా బాగా వచ్చింది. సో ఇంక మనం స్టేషన్కి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ కొద్దిగా తినాలి, పొద్దున నుంచి ఏం తినలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేసి మిగతా విషయాలు మాట్లాడు. సో ఫ్రెండ్స్ అయిపోయింది మన టూర్ అయితే, మొత్తం ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. సో ఫుడ్ కూడా తినేసాను, టోటల్లీ కంప్లీట్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను, పక్కనే రైల్వే స్టేషన్ బై వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మనదైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. సో దిస్ రైల్వే స్టేషన్, మొత్తం ఏదైతేనో ఇవాళ మొత్తం నేను హ్యాపీగా అయితే ఉన్నాను. మొత్తం అసలు చేయగలం లేదో ఇంత దూరం వచ్చి అనుకున్నాను, బట్ చేశాను. కేవలం ఎస్ఆర్ 125 కోసం నేనైతే వచ్చాను. ఇవే అది మీకు చూపించాలి బండి అని చెప్పేసి. బాగుంది బండి అయితే, అండ్ యూత్గా ఎస్పెషలీ బాగుంటుంది. ఆర్ఎక్స్100 ఏదైతుందో ఆ టీంలో అయితే బైక్ అయితే మనకి అయితే కనిపిస్తుంది, బాగుంది వెహికల్ అయితే. సో అది మెయిన్గా ఫస్ట్ రిలీజ్ చేస్తాను, అండ్ మిగతాయి కూడా ఒకటి రిలీజ్ చేస్తాను, అప్లోడ్ అయితే చేస్తాను. సో మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నానంటే కేవలం మీకు మంచి కంటెంట్ అందించాలని. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి ఏదైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. సో మొత్తం విజయవాడ స్టేషన్కి అయితే వస్తాం. బహుశా అదే అనుకుంటాం, మన అక్కపోయే ట్రైన్ అనుకుంటుంది కదా అదే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటాం. సో పర్లేదు, ఇంకా టైం ఉంది. మిగతా అప్డేట్ స్టేషన్లో ట్రైన్ లెగలేక. సో మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసాం. కాకినాడ ఫాస్ట్ ప్యాసింజర్, అలాగే టైం వెళ్తుంది. ఎక్స్ప్రెస్ మీద ఒక 1 hour లేదు. అంటే ఇది వెళ్ళినప్పటికీ నాకు చూసే 11 ఎంత అవుతుంది. మొత్తం ట్రైన్లో వచ్చిన ప్రశాంతం అంటే వాటర్ బాటిల్ మర్చిపోయినా, వాటర్ బాటిల్ తీసుకుంటాను, తీసుకుని వచ్చేప్పుడు. సో ఈ విధంగా మన విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయింది. సో వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఒక్కొక్క వీడియో కూడా మీకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. సో మరొక వీడియోతో మరికొస్తాను. అంతకు సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.